సో గౌరీ గారు రెడీయా మీరు రెడీ మీరేం చేస్తారు బీరకాయ బీరకాయ ముద్ద కూర బీరకాయ ముద్ద కూర ఓకే ఓకే మరి బీరకాయ ముద్ద కూర తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం బీరకాయ ముద్ద కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బీరకాయ ముక్కలు ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు రెండు నానబెట్టిన పెసరపప్పు పావు కప్పు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు పోపు దినుసులు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు నాలుగు కరివేపాకు రెండు రెమ్మలు నూనె మూడు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా కావలసిన పదార్థాలు అన్ని చూసారు కదా సో స్టార్ట్ చేద్దామండి ఓకే అండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత పోపు దినుసులు ఓకే ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు కొద్దిగా అంతే నెక్స్ట్ ఏం వేద్దాం ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాలి సో పప్పు అది ముందు నానబెట్టేసి పెట్టుకుంటాను నానబెట్టేసి సరే పెసరపప్పు పెసరపప్పు ఓకే సో బీరకాయ ముక్కలు డైరెక్ట్గా వేసేసి డైరెక్ట్ ఇవి కొద్దిగా మగ్గాలండి ఓకే సో సాల్ట్ ఏమైనా వేస్తారా మగ్గడానికి కొద్దిగా పెట్టేసి సో బీరకాయ ముక్కలు మగ్గితే నెక్స్ట్ మనము పప్పు అది యాడ్ చేసుకుంటాం ఓకే సో అయితే ఇది మామూలుగా అంటే డ్రైగా కాకుండా కొంచెం దగ్గరికి అట్లా ముద్ద కూరలా వస్తుందా సో ఎందుకంటే బీరకాయ కొద్దిగా మనకి తడి అది ఉంటుంది కదా సో ఏం చేస్తుంటారు గౌరీ గారు మీరు ఖాళీగానే ఉంటారా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు టీవీ చూస్తుంటాం టీవీ సో అన్ని ప్రోగ్రామ్స్ అలా ఫాలో అవుతుంటారా నైస్ మీ వారు ఏం చేస్తుంటారు ప్రైవేట్ ఎంప్లాయీ పేరేంటి వెంకటేష్ మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు ఏం చదువుతున్నారు ఒక పాప ఒక బాబు పేర్లు ఏంటి మణిదీప్ మోనిక మణిదీప్ మోనిక నైస్ నైస్ సో అభిరుచి కూడా చూస్తుంటారా చూస్తామండి చేస్తుంటారా మరి వంటలు చేస్తాం ట్రై చేస్తామండి రాజుగారి చేసి అన్ని వంటలు ట్రై చేస్తామండి అవునా అవునండి ఓకే మా పాప కూడా అభిరుచి చూసి చాలా వంటలు ట్రై చేస్తారండి మీ పాప ఏం చదువుతుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయరా ఓకే ఓకే కొద్దిగా మగ్గాలి కొద్దిగా మూత పెట్టేద్దాము నా పెట్టాను ఓకే వెయిట్ చేద్దాం చూద్దామా చూద్దాం ఇందులో కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలండి నానబెట్టిన పెసరపప్పు ఓకే సో ముందు ఈ పెసరపప్పు నానబెట్టేసి పెట్టుకుంటే మనకి ఇందులో ఫాస్ట్గానే వేగిపోతుంది కదా జనరల్గా బీరకాయ పెసరపప్పు కలిపి ఉడికించేసి జస్ట్ తాలింపులాగా పెట్టేస్తూ ఉంటారు కదా ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ మగ్గిస్తూ పసుపు కారం కొద్దిగా ఓకే సాల్ట్ పెసరపప్పు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందండి సో వేరే పప్పుతో శనగపప్పుతో అలా అలా కూడా ట్రై చేసుకోవచ్చండి చేసుకోవచ్చు మన ఇష్టం సో పప్పు ఏదైనా కూడా మార్చుకోవచ్చు అంటే పప్పుల్లో మనము కందిపప్పు అలాంటివి ఎలాగో వాళ్ళం పప్పు అంటే కందిపప్పు మళ్ళీ అదే అంటే అది వేరే పప్పు అయిపోతుంది అలా కాకుండా ఇట్లా వేసుకునేటప్పుడు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ మినప్పప్పు కూడా బాగుంటుంది
మినప్పప్ప. మినప్పప్ప ఎలా? పలుకు పప్పు వస్తుంది చూడండి, గుండు కాకుండా, అది కూడా బాగుంటుంది. ఓకే ఓకే. ఇందులో కొద్దిగా ధనియాల పొడి అండి. కొద్దిగా షుగర్. షుగర్ ఎందుకు? కొద్దిగా టేస్ట్కి. బాగుంటుందా? బాగుంటుందండి. ఈ పంచదార ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదు. అయినా కొద్దిగా వేస్తే మనకి ఏం పెద్ద తీపి వచ్చేది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. యాడ్ చేసుకోవచ్చు. చూద్దామా? ఆఫ్ చేసేయండి. ఓకే. కొద్దిగా కొత్తిమీర అండి పైనుంచి. వేడి వేడిగా బీరకాయ ముద్దకూర టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. బీరకాయ ముద్దకూర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ ముద్దకూర తయారు చేసే విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు, కారం, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ ముద్దకూర రెడీ.